ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాం మనతో పాటు రాష్ట్ర మాల సంఘం జేఏసీ చెరుకు రామచంద్రం గారు ఉన్నారు దాదాపు బీఆర్ఎస్ పార్టీకి అయితే సంపూర్ణ మద్దతు ఇచ్చారు దా మద్దతిచ్చి ధర్మపురి నియోజకవర్గంలో మాలా ఓటర్లను అయితే చైతన్యపరుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి తమ ఓటును వేయాలి దాదాపు స్థానిక శాసనసభ్యులుగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కొప్పులు ఈశ్వర్ గారికి అయితే మద్దతు తెలియజేయాలని చెప్పి రామచంద్ర గారు అంటున్నారు రామచంద్ర గారు అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం ఈరోజు ధర్మపురిలో ధర్మపుర నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు కుప్పల ఈశ్వరన్న గారికి తెలంగాణ రాష్ట్రం మాల సంఘాల చేసి పూర్తి మద్దతును ప్రకటిస్తుంది మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కుప్పల ఈశ్వర్ గారిని గెలిపించాలని చెప్పేసి అని కోరుచున్నా విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు ఉన్నటువంటి సమస్యలను మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి వారు సానుకూలంగా స్పందించేసి మేము రేపు గెలిచిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ యొక్క ప్రాబ్లమ్స్ను మీ యొక్క సమస్యలను మేము నెరవేర్చమని హామీ ఇవ్వడం జరిగింది దాని ద్వారానే మేము మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలు నూట పదిమూడు నియోజకవర్గాల్లో తిరిగి మరి బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపేయాలని చెప్పేసి మా మాల సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ కూర్చున్నాం మేము ఈరోజు గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని నమ్మే సఖ్యం లేదు నమ్మి మోసపోవద్దు ప్రజలందరూ కూడా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని వారికి సంక్షేమ పథకాలను తెచ్చినటువంటి ఘనత డాక్టర్ మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా మరి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మరి గతంలో చూసినట్లయితే మరి టీడీపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏమి చేయలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ పచ్చదనంతో కలకలాడుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది మరి మన భారతదేశంలో వరి పంటల్లో రెండవ స్థానం అంటే మన తెలంగాణ రాష్ట్రము బీహార్ ఏదైతే బీహార్ ఉందో బీహారు మొదటి స్థానం ఉంటే రెండవ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రము ఉన్నది కాబట్టి అందరి అన్ని వర్గాల ప్రజల కోసము వారి సంక్షేమం కోసము అభివృద్ధి కోసము మరి అనేక సంక్షేమ పథకాలను తెచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే అది బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము ఈరోజు మీకు గుర్తు చేస్తామున్నా దాంతోపాటు జరగబోయే రోజుల్లో కూడా మరి అందరూ కూడా అభివృద్ధి పథకం నడవాలంటే మరి బీఆర్ఎస్ పార్టీకి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో చెప్పేసి అని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రాష్ట్ర మాల సంఘం జేఏసీ చెరుకు రామచంద్ర గారు చెప్తున్న మనోగతం దాదాపు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాల సామాజిక వర్గంలో అన్ని ఉన్నత స్థాన పదవులు గానీ అన్ని అన్ని వర్గాలుగా అన్ని విధాలుగా ఆదుకున్నది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వమే కావున అందుకోసమే కేసీఆర్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ఆయన తెలియజేశారు